రెండవ పేష్వ క్రీస్తు శకం 1720 నుండి క్రీస్తు శకం 1740 వరకు మొదటి బాజీరావు రెండవ పేష్వాగా వ్యవహరించారు. శివాజీ తరువాత అంతటి గెరిల్లా యుద్ధ తంత్రాలు అనుసరించిన వాడు ఇతడు. ఇతడు ఫైటింగ్ పేష్వాగా పిలువబడినాడు. ఇతని కాలంలోనే మరాఠా రాజ్యము ఒక సామ్రాజ్య స్థాయికి వెళ్ళినది. గొప్ప హిందూ రాజ్యాన్ని ఏర్పరచవలెనని తలచినందున ఇతడు హిందూ పద పదశాహి అని పిలువబడినాడు. ఇతని కాలంలోనే సింధియా, గైక్వాడ్, బోంస్లే, హోల్కర్ వంశాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. మొదటి బాజీరావు పోర్చుగీసు వారి నుండి సాల్ సెట్టి బేసిన్ మొదలైన ప్రాంతాలను ఆక్రమించినాడు. క్రీస్తు శకం 1728 నిజాం ఉల్ముల్క్ అసఫ్జాతో పాల్కెడ్ యుద్ధము జరిగినది. ఈ యుద్ధము మున్సిఫ్ గావ్ సంధితో ముగిసినది. క్రీస్తు శకం 1730 అసఫ్జాతో వార్నా యుద్ధము జరిగి వార్నా సంధితో ముగిసినది. క్రీస్తు శకం 1737 భోపాల్ యుద్ధము నిజాం ఉల్ముల్క్ అసఫ్జాతో జరిగి ఇది దురాయి సరాయి సంధితో ముగిసినది. మహారాష్ట్ర పతాకము సింధు నది నుండి కృష్ణానది వరకు విస్తరిస్తుందని రెండవ పేష్వా పేర్కొన్నాడు.